ఛత్తీస్గఢ్ లో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా 1 లక్ష నుండి 20 లక్షల రివార్డులు ఇస్తున్నారని తెలుసుకుని ఓ 3 యువకులు మేం నక్సలైట్లం అని చెప్పి బలోదా పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోయినంట. 2-3 లక్షలు వస్తే ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకున్నారేమో పాపం. లొంగిపోయినందుకు మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వమని అడిగిందంట. పోలీసు వాళ్ళకి ఏదో తేడా కొట్టి రికార్డులన్నీ తిరిగేస్తే అసలు ముచ్చట బయటపడింది. పైసలు కాశపడి పాపం దళం పేరు చెప్పినందుకు చీటింగ్ కేసు పెట్టి జైల్లో కూసోబెట్టినంత వార్తలే చూసినాం. ఇప్పుడు కొత్తగా నకిలీ నక్సలైట్లను కూడా వచ్చిర్రు. పాపం పైసలు కాశపడి పానం మీదకి తెచ్చుకున్నారు పోరగాళ్ళు. మీరే చూద్దరు కాని రాన్రి. సమాజంలో కల్తీ కామన్, నకిలీలు కామన్, మోసం అంతే. బలిసినోడు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు, బలైపోయేవారు బలైపోతూ ఉంటారు. ఇంతకీ ఈ కథ అంతా దేనికంటారా? అదే వస్తున్నాం. బలిసినోడు సంగతి కాదు గాని బక్కుల సంగతి. పక్క తిండి లేని వాళ్ళు చేసిన నకిలీ మోసాన్ని పోలీసులు కనిపెట్టేశారు. ఛత్తీస్గఢ్లో ఇటీవల ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా చనిపోయిన వారిపై 1 లక్ష నుండి 5 లక్షలు 20 లక్షలు రివార్డులు ఉంటున్నాయి. ఈ ఎన్కౌంటర్లలో మరణించిన వారిపై 1 లక్ష 2 లక్షలు రివార్డు ఉన్నప్పుడు వాళ్ల పేరు పైన తాము నక్సలైట్లమంటూ లొంగిపోతే 1 లక్ష 2 లక్షలు తమ చేతికి వస్తాయని బలోదా పోలీస్ స్టేషన్ ఏరియాలో ఓ గ్రామానికి చెందిన 3 యువకులు మావోయిస్టు పేరిట అవతారమెత్తారు. ఏకంగా దళం పేరు చెప్పి ఆ దళంలో సభ్యులమంటూ లొంగుబాటుకు బలోదో స్టేషన్ కి వెళ్లారు. ఇంకేముంది, లొంగిపోతే 2-3 లక్షలు వస్తాయి, ఆ డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు అనుకున్నారేమో. లొంగుబాటును ప్రకటించాల్సిందిగా పోలీసు అధికారులను కోరారు. అలాగే తమకు ఇవ్వాల్సిన రివార్డు కూడా ఇప్పించవలసిందిగా అభ్యర్థించారు. ఇంకేముంది, డబ్బు తమ చేతికి వస్తుందని పాపం ఆశపడ్డారు. పోలీసు రికార్డులను అన్నీ వెతికారు, ఎక్కడా పేరు లేదు. ఆ గ్రామానికి చెందిన పోలీసులు తెలిసిన వారితో ఆరా తీశారు. అసలు వాళ్లకు నక్సలైట్లో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పడంతో మోసం చేశారంటూ సదరు యువకులపై చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. పాపం లొంగిపోతే లోన్ వస్తుందని, క్యాష్ రివార్డు వస్తుందని ఆశపడి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అదే అడవిలో గాలింపులో ఉండి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోతే ఈ కథ వేరే ఉండేది. పాపం ఆ 3 పట్టణానికి రివార్డు పైసల కోసం వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. అడవిలో మిలిటరీకి కనిపించి ఈ కథ చెబితే 3 శవాలయ్యేవారు. వారిపై తలా 1 లక్ష 2 లక్షలు రివార్డు కూడా ఉండేది. ఎన్కౌంటర్లలో పాల్గొనే వారికి రివార్డు దక్కేది. అసలే ఛత్తీస్గఢ్ అట్టుడికి పోతోంది. ఈ సమయంలో నకిలీ అన్నల డ్రామా ఆడితే లోను రివార్డు కాదు, ప్రాణాలు పోతాయి సుమా అంటున్నారు. బతికినోళ్ల మీద కాదు నాయన, ఛత్తీస్గఢ్లో సచ్చినోళ్ల అందరి మీద రివార్డు ఉంటుంది. ఇది తెలియక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటు నుండి జైలుకు వెళ్లారు పాపం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.